ప్రాసెస్లో వచ్చేసి 7 కేజీస్, 7.5 కేజీస్ అండ్ మిషన్ అండి ఇది. సో మనం 7 కేజీస్ వరకే యూజ్ చేసుకోవాలి. సో ఈ 7.7 కేజీస్లో వచ్చేసి మనకు 7 పేర్స్ కంటే ఎక్కువ వేసుకోవద్దు, 14 క్లాత్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి మనం. ఆన్ అండ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. 8 నెంబర్స్ ఉంటాయి మనకు, 8 నెంబర్స్లో ప్రోగ్రామింగ్ వైజ్గా డిజైన్ చేశారు. ప్రోగ్రామింగ్ బటన్ ఇది మనకు నార్మల్ అంటే నార్మల్గా సెలెక్ట్ చేసుకునేది. స్కిక్ వచ్చేసి 2 to 3 పేర్స్ ఉన్నప్పుడు, డెలికేటెడ్ అంటే మనకు లైట్ వెయిట్ వెయిట్ ఉన్నప్పుడు, సోక్ అంటే ముక్క వాసన వచ్చే బట్టలు ఉతుక్కోవడానికి, ఈకో అంటే ఓన్లీ వైట్ ట్రాక్స్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి, బెడ్షీట్స్ పలసగా ఉంటే 4, మందంగా ఉంటే కనుక 1, ఎయిర్ డ్రై 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది, టబ్ హైజీన్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి జనరల్ సర్వీస్ అనేది చేపించుకోవాలి. మనకు అడిషనల్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే డిలే ఆప్షన్ అండ్ సెలెక్టెడ్ సెలెక్టెడ్ మీన్స్ మనకు ఓన్లీ వాష్ కావాలంటే వాష్ చేసుకోవచ్చు, ఓన్లీ స్పిన్ కావాలంటే స్పిన్ చేసుకోవచ్చు, ఓన్లీ వాష్ అండ్ రిన్స్ కూడా చేసుకోవచ్చు, 3 కావాలంటే మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడన్నా అవుట్ సైడ్కి వెళ్ళేసి వస్తాం ఒక 3 to 4 అవర్స్ అనుకుంటే, యూ కెన్ సెలెక్టెడ్ ఫర్ 4 అవర్స్, 4 అవర్స్ లోపు వర్క్ కంప్లీట్ అయిపోతుంది మనకు. ఎస్ అలా కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా డైరెక్ట్ డ్రై క్లాత్స్ వేయాలి మేడం, డ్రై క్లాత్స్ వేస్తేనే నానబెట్టుకుంటుంది, అదే నానబెట్టుకుని చేసుకుంటుంది, దానికి అదే చూసుకుంటుంది మేడం. మనకు వాటర్ ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక నార్మల్గా మనం ఇక్కడ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్ అనేది ఎందుకు ఇచ్చాడంటే మనకు వాటర్ వేస్టేజ్ ఎక్కువ కావద్దు అనుకున్న వాళ్ళకు యూజ్ చేసుకోవడానికి. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే నార్మల్గా వెళ్ళిపోతుంది. కరెంటు రన్నింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోయింది అనుకోండి, పొరపాటున కూడా ప్లగ్ తీయొద్దు, స్విచ్ ఆఫ్ చేయొద్దు. చేశారంటే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి ఇన్లెట్ టిన్ అండ్ డస్ట్ బ్యాగ్ అనేది క్లీన్ చేసుకోవాలి కంపల్సరీగా. సో యూజేజ్ అనేది చాలా నార్మల్ ఉంటుంది, ఓన్లీ లిక్విడ్సే యూజ్ చేయాలి, సర్ఫ్ కానివ్వండి ఏవి కూడా యూజ్ చేయొద్దు. కంఫర్ట్ కూడా అస్సలు యూజ్ చేయకండి, కంఫర్ట్ యూజ్ చేస్తే బట్టలు చినిగిపోతాయి. క్లాత్స్ పైన ఈ ప్లేస్ లో వేసేయాలి సార్, టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ అండి, ఫ్రంట్ ప్యానల్ సార, మోడల్ వచ్చేసి NA75XMRP. ఫ్యూచర్స్ బాగానే ఉంది సార్, రీసెంట్లీ లాంచ్ అయిన మోడల్ అండి ఇది. మీకు బాక్స్ పైన కూడా మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంటుంది, 2024 మ్యానుఫ్యాక్చర్ అండి. సో జస్ట్ మనం స్పిన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసామనుకోండి, ఓన్లీ ఎంటీ డ్రమ్ కూడా రొటేషన్ అవుతుంది, మనకి ఏదైనా నాయిస్ సౌండ్ కూడా తెలిసిపోతుంది మనకు.